అందరికీ నమస్కారం. దాదాపు ప్రతి పోటీ పరీక్షలలోనూ సాధారణంగా అడిగేటటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ జీకే బిట్స్కు సంబంధించి అతి ముఖ్యమైన ప్రశ్నలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో ముఖ్యంగా కామన్వెల్త్ క్రీడల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రశ్న, ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడల యొక్క మస్కట్ పేరు. ఇటువంటి మస్కట్ గురించిన ప్రశ్నలు చాలాసార్లు అడగడం జరిగింది కాబట్టి ఈ కామన్వెల్త్ క్రీడల యొక్క మస్కట్ పేరు పెర్రీ. రెండవ ప్రశ్న, ఇటీవల ఎన్నవ కామన్వెల్త్ క్రీడలు జరిగాయి? ఇటీవల జరిగినటువంటి కామన్వెల్త్ క్రీడలు 2022లో జరిగినటువంటి కామన్వెల్త్ క్రీడలు 22వ కామన్వెల్త్ క్రీడలు. మూడవ ప్రశ్న, ఇటీవల ఏ తేదీన కామన్వెల్త్ క్రీడలు ప్రారంభమయ్యాయి మరియు ఏ తేదీన ముగిశాయి? ఇది కూడా ముఖ్యమైన ప్రశ్ననే. ఈ 2022లో జరిగినటువంటి కామన్వెల్త్ క్రీడలు ఏ తేదీన ప్రారంభమయ్యాయంటే జూలై 28, 2022లో ప్రారంభమయ్యాయి మరియు ఆగస్టు 8, 2022లో ముగిశాయి. నాలుగవ ప్రశ్న, 2022 కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ జరిగాయి? 2022లో జరిగినటువంటి కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ జరిగాయి? ఇవి ఇంగ్లాండ్ దేశంలోని బర్మింగ్హామ్ నగరంలో జరిగాయి. వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా పాలించినటువంటి ఇంగ్లాండ్ బ్రిటిష్ ఏదైతే ఉందో ఆ పాలన నుండి, ఇంగ్లాండ్ పాలన నుండి, బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందిన, స్వాతంత్రం పొందిన దేశాలన్నీ కలిసి ఈ కామన్వెల్త్ గేమ్స్ని నిర్వహించుకుంటున్నాయి. అయితే ఈసారి మాత్రం ఇంగ్లాండ్ దేశంలోని బర్మింగ్హామ్ నగరంలో ఈ కామన్వెల్త్ క్రీడలు నిర్వహించడం జరిగింది. ఇంగ్లాండ్లో నిర్వహించడం ఇది మూడవసారి. 2022 కామన్వెల్త్ క్రీడలలో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 72 దేశాలు ఈ క్రీడలలో పాల్గొనడం జరిగింది. దాదాపు 20 క్రీడాంశాల్లో పోటీ పడ్డారు. 5000 మంది అథ్లెట్లు ఈ క్రీడలలో పాల్గొనడం జరిగిన మహా ఈవెంట్ ఇది. 2022 కామన్వెల్త్ క్రీడలలో మహిళలకు సంబంధించిన ఏ ఆటను ప్రవేశపెట్టారు? ఈ కామన్వెల్త్ క్రీడలలో ఇప్పటి వరకు లేనటువంటి మహిళలకు సంబంధించిన ఒక ఆట T20 క్రికెట్ను ప్రవేశపెట్టడం జరిగింది మొట్టమొదటిసారి ఈ కామన్వెల్త్ క్రీడలలో. 2022 కామన్వెల్త్ క్రీడల ప్రారంభ వేడుకలలో భారత పతాకదారులుగా ఎవరు ఉన్నారు? భారత్ తరపున ప్రారంభ వేడుకల్లో పతాకదారులుగా సీనియర్ క్రీడాకారిణి అయినటువంటి పివి సింధు మరియు హాకీ జట్టు కెప్టెన్, పురుషుల హాకీ జట్టు కెప్టెన్ అయినటువంటి మన్ప్రీత్ సింగ్లు భారత పతాకాన్ని ధరించి ముందు వరుసలో నడవగా మిగతా భారత అథ్లెట్లంతా కూడా వారికి మద్దతుగా నడవడం జరిగింది. 2022 కామన్వెల్త్ క్రీడల ముగింపు వేడుకలలో భారత పతాకదారులు, ఇది ముఖ్యమైన ప్రశ్న. ఎప్పుడు కూడా మనం ప్రారంభ వేడుకల్లో పతాకదారుల గురించే ఎక్కువ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాం, కానీ ముగింపు వేడుకలలో పతాకదారులు ఎవరు అని అడిగితే మాత్రం దానికి సరైన సమాధానం బాక్సర్ నిఖత్ జరీన్ మరియు శరత్ కమల్. నిఖత్ జరీన్ మరియు శరత్ కమల్లు ముగింపు వేడుకలలో భారత పతాకాన్ని ధరించి ముందు వరుసలో నడవడం జరిగింది. 2022 కామన్వెల్త్ క్రీడల్లో భారత్ సాధించినటువంటి పతకాలు, భారత్ ఎన్ని పతకాలను సాధించింది మరియు ఎన్నవ స్థానంలో నిలిచింది, మొత్తం ఏ రంగాల్లో ఎన్ని అని ఒకసారి గమనిస్తే భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 61, వాటిలో స్వర్ణ పతకాల సంఖ్య 22, రజత పతకాలు అంటే వెండి పతకాల సంఖ్య 16, కాంస్య పతకాలు కంచు పతకాలు 23, ఇలా మొత్తం 61 పతకాలు సాధించడం జరిగింది. 2022 కామన్వెల్త్ క్రీడలలో అత్యధిక పతకాలు సాధించిన దేశాలు ఏవి, అంటే మొదటి వరుసలో నిలిచిన దేశాలు ఏవి? ప్రతిసారి కూడా ఎప్పటిలాగే మళ్ళీ ఆస్ట్రేలియానే మొదటి స్థానంలో అత్యధిక పతకాలు 178 పతకాలతో అగ్రస్థానంలో నిలవడం జరిగింది. రెండవ స్థానంలో ఆతిథ్య దేశమైనటువంటి ఇంగ్లాండ్ 176 పతకాలతో రెండవ స్థానంలో నిలవడం జరిగింది. 92 పతకాలతో కెనడా మూడవ స్థానంలో నిలవడం జరిగింది. 61 పతకాలతో భారత్ 4వ స్థానంలో నిలవడం జరిగింది. 2022 కామన్వెల్త్ క్రీడలలో భారత క్రీడాకారుల సంఖ్య, భారత్ తరపున 215 మంది క్రీడాకారులు ఈ ఈవెంట్లో పాల్గొనడం జరిగింది. 2022 కామన్వెల్త్ క్రీడలలో తెలుగు రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి పాల్గొన్న క్రీడాకారుల సంఖ్య 11. 1930లో మొట్టమొదటి కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ జరిగాయి మరియు 1930 తర్వాత మళ్ళా 100 ఏళ్ళ తర్వాత 2030లో
2030లో 100వ కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ జరగనున్నాయి? ఈ రెండింటికి కూడా ఒకే సమాధానం. మొట్టమొదట 1930లో మొదటి కామన్వెల్త్ క్రీడలు హామిల్టన్ నగరం, కెనడా దేశంలోని హామిల్టన్ నగరంలో జరగడం జరిగింది. మరియు కరెక్ట్ 100 సంవత్సరాల తర్వాత 2030లో మరో 100వ కామన్వెల్త్ క్రీడలు హామిల్టన్ నగరంలోనే, అదే కెనడా దేశంలోనే జరగనున్నాయి. 2026లో అంటే తదుపరి క్రీడలు, ఇప్పుడు 2022 మళ్ళీ 4 ఏళ్లకు ఒకసారి కాబట్టి 2026లో కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ జరగనున్నాయి? విక్టోరియా నగరం, ఆస్ట్రేలియా దేశంలోని విక్టోరియా నగరంలో 2026 కామన్వెల్త్ తదుపరి క్రీడలు జరగనున్నాయి. కామన్వెల్త్ క్రీడల యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? దీని యొక్క హెడ్ క్వార్టర్ యూకే యునైటెడ్ కింగ్డమ్ యొక్క క్యాపిటల్ సిటీ లండన్ నగరంలో కామన్వెల్త్ క్రీడల యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. కామన్వెల్త్ క్రీడల సమాఖ్య యొక్క ప్రస్తుత అధ్యక్షుడు లూయిస్ మార్టిన్. ఇది 2022 సంవత్సరానికి. కామన్వెల్త్ క్రీడల సమాఖ్య ప్రస్తుత 2022 సిఇఓ మ్యాట్ కమిన్. కామన్వెల్త్ క్రీడలలో అత్యధిక వ్యక్తిగత పథకాలు సాధించిన వారు భారత్ తరపున కామన్వెల్త్ క్రీడలలో అత్యధిక వ్యక్తిగత పథకాలు సాధించిన వారు పివి సింధు. 3 వ్యక్తిగత పథకాలు సాధించడం జరిగింది. ఇంతకుముందు భారతీయ ప్లేయర్ అయినటువంటి అపర్ణ పోపట్ 2 పథకాలు, సైనా నెహ్వాల్ 2 బంగారు పథకాలు సాధించడం జరిగింది. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన అంశాల కోసం ఈ ఛానల్ని మీరంతా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం. ఇలాంటి మరికొన్ని వీడియోలు మీరు డిస్క్రిప్షన్లో చూసినట్లయితే జీకే కరెంట్ అఫైర్స్ అండ్ జీఎస్కి సంబంధించిన అన్ని అంశాలు మీకు అందుబాటులో ఉన్నాయి. మీ ఈ RRR టీచర్స్ ఫర్ ఏ బెటర్ సొసైటీ ఛానల్ను మీరు తప్పకుండా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మనందరం కూడా విద్యను పంచుదాం, విజ్ఞానాన్ని పెంచుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఆల్ ది బెస్ట్.